బీఆర్ఎస్లో మిగిలేది ఐదుగురేనా? ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫోన్లో డిస్కషన్ నడుస్తున్నదట. షాక్కు గురైన కేసీఆర్ సన్నిహిత నాయకుడు ఓ పని కోసం సీఎం కోటరి నేతకు ఫోన్ చేసిరట. ఇరువురి మధ్య తాజా వలసల మీద చర్చ జరిగిందట. కాంగ్రెస్లో చేరే సంఖ్యపైన గులాబీ లీడర్ ఆరాధించిందట. అసలు గుట్టు విప్పి చెప్పిన హస్తం నాయకుడు, కంగు తిన్న గులాబీ పార్టీ నేత. త్వరలోనే కాంగ్రెస్లో 13 మంది చేరతారని క్లారిటీ అట. బుజ్జగింపులు ఫెయిల్ అవుతున్నాయి, పనిచేయని అధినేత భరోసా మంత్రం. 4 రోజుల కిందట ఎమ్మెల్యే కాళ యాదయ్య భేటీ. తాజాగా ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఐదుగురే మిగులుతారటగా. ఇలా చర్చ, ఈ మొత్తం కన్వర్జేషన్ కూడా రాశారు. ఇక ఏమనుంది ఇది చూడండి. గులాబీ లీడర్ అంటున్నట, అంటే బీఆర్ఎస్ ఆయన అన్నా నమస్తే బాగున్నారా అంటే బాగున్నా ఏడున్నారా అన్నట. కాంగ్రెస్ లీడర్ అంటుండు నమస్తే భయ్యా బాగున్నా హైదరాబాద్లోనే ఉన్నా. గులాబీ లీడర్ అంటుండు ఢిల్లీ నుంచి వచ్చేసారా? కాంగ్రెస్ లీడర్ అంటుండు పొద్దున్నే వచ్చిన అయినా నీవు నాకు కాల్ చేయడం ఏంటో, నువ్వు పెద్ద లీడర్వి, స్వయంగా నువ్వే ఫోన్ చేస్తున్నావు అంటే మీ బాస్ చేసినట్టే అనుకోవాలనేమో. మరి ఎవరో అయినా మరి పెద్ద లీడర్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న బ్యాచే ఉంటుంది. అప్పుడు గులాబీ లీడర్ అంటున్నట, అన్నా నేను పెద్ద లీడర్ని ఎట్లయితా, నన్ను ఓడగొట్టేందుకు మీ సారు బీజేపీ నుంచి ఒక లీడర్ను తీసుకొచ్చి మరి నిలబెట్టి ఓడిస్తాడా? ఇప్పుడు ఖాళీగా ఉన్నా అన్న, ఢిల్లీలో ఏం జరుగుతోందన్నా, ఎవరెవరిని మంత్రులు చేస్తున్నారు? గులాబీ లీడర్ అంటుండట, ఏమంటుండట, నన్ను ఓడగొట్టేందుకు మీ సార్ అంటే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి ఒక లీడర్ను తీసుకొచ్చి మరి నిలబెట్టి ఓడిచ్చిందట. అంటే ఆడ ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్టు ఇది. ఆ ఓడిపోయిండు బీజేపీ నుంచి వచ్చిన లీడర్ కాంగ్రెస్లో జాయిన్ అయితే ఆయనకు టికెట్ ఇచ్చారన్నట్టు. అప్పుడు కాంగ్రెస్ లీడర్ అంటున్నట, ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉండదన్న, మీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం పైన డిస్కషన్ నడుస్తున్నది. అప్పుడు గులాబీ లీడర్ అంటున్నట, అవునా, అక్కడ ఎంతమంది ఉన్నారు ఢిల్లీలో? కాంగ్రెస్ లీడర్, పేర్లు చెప్పమంటావా, చెబితే పరేషాన్ అయితే వద్దులే అన్నట. కాంగ్రెస్ లీడర్. గులాబీ లీడర్ అంటున్నట, పర్లేదు చెప్పన్న. కాంగ్రెస్ లీడర్, ఇప్పుడు వద్దులే, త్వరలో నువ్వే చూస్తావు కదా, చేరికలు ఓపెన్గానే జరుగుతున్నాయి. ఎంతమందిని చేర్చుకుంటారు? చాలామంది ఉన్నారు భయ్యా, ఇప్పటికే చేరిన వాళ్ళ గురించి మీకు తెలుసు. త్వరలో మరో 13 మంది రెడీగా ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారు. వామ్మో అంతమంది వస్తున్నారా, మా పార్టీని మొత్తం ఖాళీ చేస్తారా? మొత్తం ఖాళీ కాదులే, కానీ మీ దగ్గర 5 ఎమ్మెల్యేలు మిగులుతారు. ఇంకా ఎక్కువ అనుకుంటే 1-6 ఉంటారు. పార్టీలో ఉండే ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటావా? వద్దులే అన్న, 5 ఎవరో నాకు తెలుసు. బాయ్, నువ్వు అంటే మా బాస్కు మంచి అభిప్రాయమే ఉన్నది. మా బాస్ మీద ఎన్ని విమర్శలు చేసినా ఆయన అవేమీ పట్టించుకోలే, ఎందుకంటే నీలాంటి వాళ్ళనే కదా మీ సారు తిట్టిస్తున్నది. సరే కానీ ఏదో పని మీద ఫోన్ చేసినట్లున్నావు. అవునన్న, మా సన్నిహితులకు పని ఉంది, ఆ పని జర చేసి పెట్టు. ఓకే, రేపు పార్టీ ఆఫీస్లో ఉంటా, మీ వాళ్ళని అక్కడికి పంపు, తప్పకుండా హెల్ప్ చేస్తా. చేస్తారు, ఒకటే కదా బ్యాచ్. సో ఇట్లా ఈ డిస్కషన్ జరిగిందట. ఈ 5 అంటే ఎవరెవరు? కేసీఆర్ ఒక ఎమ్మెల్యే, గజ్వేలు కొడుకు సిరిసిల్ల ఎమ్మెల్యే, అల్లుడు హరీష్ రావు ఉంటాడు, ఏం చేస్తాడు అయినా కూడా, సిద్దిపేట ఎమ్మెల్యే, 3 అయిపోయారా? ఇంకొక ఇద్దరు ఎవరో ఇక సన్నిహితులు వాళ్ళ వీళ్ళు ఉండాలి. ఇక పల్లా రాజేశ్వరరావు ఇంకో ఆయన కూడా డౌటే, అది కూడా ఉండే వికెట్ కాదు. అది మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఎవరో ఇక వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉండొచ్చుంటాయి.